స్కూల్ యొక్క అటెండెన్స్ యాప్లో విద్యార్థుల యొక్క హాజరుని మనం నమోదు చేసేటప్పుడు రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే 3 రోజుల కంటే ఎక్కువగా ఆబ్సెంట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ మనకి అటెండెన్స్ యాప్లో కనిపించట్లేదు. కొత్తగా లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి అటెండెన్స్ యాప్లో మనకి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. అంటే రెగ్యులర్గా లాంగ్ ఆబ్సెంట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే స్కూల్కి 3 అంతకన్నా ఎక్కువ రోజులు మానేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ ఆటోమేటిక్గా మనకి అటెండెన్స్ యాప్లో నుంచి డిలీట్ అయిపోతున్నాయి. ఆ డిలీట్ అయిపోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రోజు మనకి స్కూల్కి వచ్చినప్పుడు వారికి అటెండెన్స్ అయ్యటం మనకి కుదరట్లేదు. ఈరోజు వీడియోలో అలా స్కూల్ అటెండెన్స్ యాప్లో డిలీట్ అయిపోయినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం ఎలా యాడ్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా అందుకు దానికి సంబంధించినటువంటి studentinfo.ap.gov.in సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసి మన స్కూల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డు, అట్లాగే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనం ముందుగా సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వగానే మనకి ఇక్కడ మనకి హోమ్ పేజీలోనే సిస్టమ్ డ్రాప్అవుట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. అంటే ఎవరైతే ఇలా లాంగ్ ఆబ్సెంట్, 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు పిల్లలు ఎవరైతే మనకి మానేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సిస్టమ్ ఆటోమేటిక్గా డ్రాప్అవుట్ బాక్స్లో ఉంచేసి మనకి ఈ ఫోల్డర్లో ఆ యొక్క నెంబర్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇలా అటెండెన్స్ యాప్లో కనపడకుండా పోయినటువంటి సిస్టమ్ డ్రాప్అవుట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అని మనం తెలుసుకోవడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకున్నటువంటి పవర్ బటన్లో రిపోర్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ రిపోర్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో చైల్డ్ వైజ్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఈ చైల్డ్ వైజ్ రిపోర్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఆ పేజ్ లేడ్ అవుతుంది. స్కూల్లో ఉన్నటువంటి యాక్టివ్, లాంగ్ ఆబ్సెంటీస్, డ్రాప్అవుట్స్, ఇట్లా అన్నీ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి చైల్డ్ వైజ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ పేజీ మనకి లోడ్ అవుతుంది. చైల్డ్ వైజ్ మనకి క్లాస్ వైజ్ చైల్డ్ రిపోర్ట్ అనే ఉన్నటువంటి ఆప్షన్లో ముందు క్లాస్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అట్లాగే ఇక్కడ స్టేటస్ అని చెప్పేసి ఉంది మనకి. ఈ స్టేటస్ దగ్గర ఉన్నటువంటి సెలెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే యాక్టివ్, న్యూ రిజిస్ట్రేషన్, టోటల్ డ్రాప్అవుట్, మనకు కావాల్సింది సిస్టమ్ డ్రాప్అవుట్, అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ డ్రాప్అవుట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా మనకి ఈ లిస్టులో ఉంటారు. దాన్ని సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఆ క్లాస్లో లాంగ్ ఆబ్సెంట్ అయ్యి సిస్టమ్ డ్రాప్అవుట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ దీనిలో కనబడతారు. ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా లాంగ్ ఆబ్సెంట్ అయ్యి 3 కన్నా ఎక్కువ రోజులు మానేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిస్టమ్ డ్రాప్అవుట్స్ అన్నమాట. సో వీళ్ళని మళ్ళీ ఒకవేళ తర్వాత మళ్ళీ ఈ స్టూడెంట్స్ కనుక మనకి స్కూల్కి వస్తూ ఉంటే వాళ్ళకి మనకి ఆన్లైన్లో అటెండెన్స్ చేయడం కష్టం కాబట్టి వీళ్ళందరినీ మనం రీఅడ్మిషన్ ఇవ్వాలి. అంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇనాక్టివ్లో ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం మానేసి మళ్ళీ వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనాక్టివ్ ఉంటే వాళ్ళని యాక్టివ్లోకి మార్చుకున్నాం అనమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా మనం ఇనాక్టివ్ నుంచి యాక్టివ్లోకి మార్చుకోవాలి. అందుకోసం మనం ఇక్కడ ఉన్నటువంటి హోమ్ స్క్రీన్లో అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఇనాక్టివ్ టు యాక్టివ్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ముందుగానే మనకి ఆ సిస్టమ్ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కానీ చైల్డ్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ముందుగానే మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఏ స్టూడెంట్ అయితే మనం ఇనాక్టివ్ నుంచి యాక్టివ్లోకి తీసుకురావాలనుకుంటున్నామో కన్సర్న్ స్టూడెంట్ యొక్క చైల్డ్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. అదొకసారి ఇప్పుడు చూద్దాం. చైల్డ్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి రీఅడ్మిషన్ ఫామ్, మనకి స్టూడెంట్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు మనకి ఇక్కడ ఈ షీట్లో ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. తర్వాత అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ యొక్క పాత అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రెజెంట్ స్టడీయింగ్ క్లాస్, ఏదైతే క్లాసులో మనం జాయిన్ చేసుకుంటున్నాము అది. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో జాయింట్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం
ఆ స్టూడెంట్ మళ్ళీ జాయిన్ చేసుకుంటాము. ఈ జాయిన్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ జాయిన్డ్ అని చెప్పేసి వస్తుంది మనకి. అది రాగానే ఆ తర్వాత నెక్స్ట్ వితిన్ 24 అవర్స్లో మనకి అటెండెన్స్ యాప్లో ఆ పేరు అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా స్టూడెంట్స్ ఎవరైతే లాంగ్ ఆబ్సెంట్ అయ్యి ఉండి 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు మానేశారో అలా డిలీట్ అయిపోయినటువంటి పేర్లను మనం అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్లో ఉన్నటువంటి ఇన్యాక్టివ్ టు యాక్టివ్ అనే ఆప్షన్ ద్వారా మళ్ళీ మనం మన స్కూల్ యొక్క అటెండెన్స్ యాప్లోకి తీసుకోవచ్చు.